హాయ్ అండి, వెల్కమ్ టు అరుణ్స్ కిచెన్ ఛానల్. ఈ ఛానల్లో అరటి తొక్కతో పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. కొందరు అరటి తొక్క అరటికాయతోనే బజ్జీ చేస్తారు, కర్రీ చేస్తారు, ఆ తొక్క పడేస్తుంటారు. కానీ ఆ తొక్కతో కూడా మనకి పచ్చడి బాగా తయారవుతుందండి. కావాలని చెప్పి చెప్తాను వినండి, చాలా బాగుంటుంది. నేను చేసి తిన్నాను కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా చేసుకోండి. ముందు అరటికాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలో చెప్తున్నాను. ఇంకో ఈ పచ్చడి మీరు ఒకసారి టేస్ట్ చూస్తే మరి ఎప్పుడు ఆ తొక్కని పడేవారు. జాగ్రత్త ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ చేసుకుంటారు. కావాలంటే వినండి. దానికి కావాల్సిన సామాన్లు ఇగోండి: ధనియాలు, అల్లము, తెల్లుల్లి, ఎండుమిర్చి. ముందు పోపులో వేసుకోవాలన్నమాట. ముందు ఈ 4 ఐటమ్స్ తీసుకున్నాను. తీసుకుని నాకు కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఎండుమిర్చి, ధనియాలు వేసానండి. ముందు నేను ఆయిల్ వేయలేదు, గమనించారా లేదు. ఆయిల్ వేస్తే ఆ ఫ్రై కన్నా ఆయిల్ వేయకుండా ముందు ఫ్రై చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత అల్లం, తెల్లుల్లి వేసానండి. వేసి 4ని కొంచెం వేయించుకోవాలి, తర్వాత ఆయిల్ వేయాలి. ముందు నేను ఏ కర్రీ చేసిన ఆయిల్ ముందు వేయనండి. ముందు ఈ ఐటమ్స్ వేసి ఏదైనా ఐటమ్స్ వేసి తర్వాత ఆయిల్ వేస్తాను. అది వేసిన అరటి తొక్క చూపిస్తున్నాను చూడండి. ఆ తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేయండి, తర్వాత ఆయిల్ వేస్తాను. ముందు మాత్రం ఆయిల్ వేయండి నేను, ఎందుకంటే కొంచెం ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తే వచ్చిన మాడిగా ఉంటుంది కదండి, దాంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. లైట్గా మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. అరటి తొక్క ఇంకెప్పుడు పడేరు. ఈసారి ఇలా చేసుకొని చక్కగా తింటే కొంచెం చూడండి. కందిపప్పు వేసాను, కొంచెమే వేసుకున్నాం, ఎక్కువ వేసుకోము. కొంచెం కందిపప్పు, నెక్స్ట్ కొంచెం చెన్నాపప్పు వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలి. 5 అరటికాయల తొక్కలండి అది. అరటికాయ తొక్కలకి దానికి సంబంధించింది కొంచెం కందిపప్పు, కొంచెం చెన్నపప్పు వేసాము. నెక్స్ట్ ఏమో పసుపు కొంచెం వేసుకోవాలి 1 స్పూను. తర్వాత ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చడికి ఎంతైతే అంత వేసుకోవాలి. ఉప్పు నేను 2 స్పూన్లు వేసుకున్నాను. నాకు ఆ పచ్చడికి సరిపోతుందండి. తొక్క బట్టి అంటే ఎన్నితో ఎంత క్వాంటిటీ ఉంటే అంత వేసుకోవాలి ఉప్పు. పసుపు నార్మల్గా వేసుకోవచ్చు, 1 స్పూన్ సరిపోద్ది. తర్వాత పంచదార వేసుకున్నాను. కొంచెం పంచదార వేసుకుంటే బాగుంటుంది, ఇంకా అరటికాయ తొక్క కొంచెం జిగటిగా ఉంటుంది కదండి. అందుకు కొంచెం పంచదార కూడా వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ బెల్లం కొంచెం వేసుకోవాలండి. ఆ బెల్లం ఎంత చూపించా అంతే వేసుకోవాలి. అంటే నాకు ఆ తొక్కలు 5 అరటికాయల తొక్కలు, చిన్న అరటికాయల తొక్కలు అవి, దానికి సంబంధించింది ఇది. 2 స్పూన్లు ఉప్పు వేసాను, పసుపు 1 స్పూన్ వేసాను, పంచదార 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఏమో బెల్లం కొంచెం తీసుకున్నాను, మీకు చూపించాను కదా. బెల్లం తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం నువ్వులు కూడా తీసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం నువ్వులు వేసి ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, శనగపప్పు, కందిపప్పు ఈ 3 వేస్తే చాలా బాగుంటుందండి. ఇంటికి అరటికాయ తొక్క కదా. తర్వాత కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ దేనికైనా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. కలిపిన కొంచెం చింతపండు వేసాను. చింతపండు అంటే నీటిలో మాత్రం వేయకూడదు, డైరెక్ట్గా వేసాను. మిక్సీ అయిపోద్ది కదండి, అందుకు కొంచెం చింతపండు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు చూపించిన విధంగానే వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిందని బాగా. ఇగో మిక్సీ జార్లో వేసుకున్నాను. కొంచెం చల్లగా అయితే మిక్సీలో వేయండి, వేడిగా ఉన్నప్పుడు చేయలేరు. మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేశాను. కొంచెం పలుగ్గా ఉందని కప్ వాటర్ వేసాను. మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి. మిక్సీ అవ్వాలి కదండి. ఇగో మిక్సీ అయిపోయింది, బౌల్లో తీసుకుంటున్నాను. కొంచెం మెత్తగా బాగుంటుంది, చాలా స్మూత్గా కలర్ బాగా వచ్చింది కలర్ కూడాని. మొత్తం గిన్నెలో తీసుకోవాలి. మీరు ట్రై చేసి చూస్తే బాగుంటుంది.
దానికి పోపు పోపు వేసుకోవాలండి. ఇప్పుడు కూడా ఆయిల్ ముందే చూసారా, ముందు మెంతులు వేసాను, జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు వేసాను, ఎండుమిర్చి కూడా ఒకటి వేసాం, ఒకటే వేసాను ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం మిక్సీలో. పోపుకి ఒక మిర్చి, అది కూడా చిన్న చిన్న ముక్కలు కోసి కట్ చేసి వేయాలి. పెద్దగా చేస్తే పచ్చడికి బాగోదు, చిన్న ముక్కలు కట్ చేయాలి. అలాగే కరివేపాకు కూడా అలా వేయకూడదండి, చిన్న చిన్న ముక్కలు వేస్తే దానికున్న కరివేపాకు టేస్ట్ కూడా తగులుతుంది, ఉంటుంది బాగానే. ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేయాలి, కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేయాలి. కొంచెం మినపప్పు వేసుకుంటే కొంచెం బాగుంటుంది, వాటి వాసన బాగా వస్తుంది పోపుకి. ఇంగువ మళ్ళీ కొంచెం వేసండి పోపులోని, ఆ పచ్చడి ఆ పోపులో ఇంగువ కూడా లాస్ట్లో కొంచెం వేసుకుంటే వాసన బాగుంటుందండి. వేసిన తర్వాత ఆయిల్ వేసాను చూడండి, ముందు ఎప్పుడు ఆయిల్ వేయండి ఎందుకంటే ఆ మాడినప్పుడే టే బాగుంటుంది, ఆ స్మెల్ వాసన అంతా బాగుంటుంది అన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ వేసిన తర్వాత ఫ్రై చేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ఒకసారి మూత పెట్టండి, ఎందుకంటే అది మాడి కొంచెం ఆవిరి వస్తుంది కదా, బయటికి పోకుండా ఉంటుంది అన్నమాట. మూత పెట్టి తీసి ఇగోని పచ్చడిలోని కలిపేసుకుంటున్నాను. చాలా చూడడానికి చాలా అందంగా బాగుంటుంది, మొత్తం అంతా నీట్గా చేసాను చూడండి. పోపు అంత చక్కగా వచ్చింది, చిన్న ముక్కలు కట్ చేసేసాం కదా, చాలా బాగుంటుంది. కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను, ఇది టేస్ట్ చూసి చాలా బాగుంటుందండి. నేను చేసుకొని తిన్నాం, చాలా టేస్ట్గా ఉంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.